వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ నవంబర్ లో జరగబోతోంది. క్రికెట్ అభిమానులను 10 జట్లు ఉర్రూ తొలగించనున్నాయి. ప్రపంచ కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే వన్డే వరల్డ్ కప్ ముగిసిన 6 నెలల తర్వాత T20 వరల్డ్ కప్ జరగబోతోంది. వచ్చే ఏడాది జూన్ లో పొట్టి క్రికెట్ కిక్ ఇవ్వబోతోంది. జూన్4 నుంచి 30 వరకు T20 వరల్డ్ కప్ ఎంటర్టైన్ చేయనుంది. అమెరికా వెస్టిండీస్ లో మెగా ఈవెంట్ జరగనుంది. టోర్నీకి 10 వేదికలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. 2 ఆతిథ్య జట్లతో పాటు 10 జట్లు ఇప్పటికే మెగా టోర్నీకి అర్హత సాధించాయి. గత వరల్డ్ కప్ లో సూపర్ 8 కి చేరిన టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక నేరుగా అర్హత సాధించాయి. ర్యాంకింగ్స్ ఆధారంగా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ క్వాలిఫై అయ్యాయి. T20 వరల్డ్ కప్ లో పాల్గొనే 20 జట్లను 4 గ్రూపులుగా విభజిస్తారు. గ్రూపుల్లో టాప్2లో నిలిచిన జట్లు సూపర్ 8 కు చేరుతాయి. సూపర్ 8 లో నిలిచిన జట్లను మళ్లీ 2 గ్రూపులుగా విభజిస్తారు. టాప్2లో నిలిచిన జట్లు సెమీస్ కి చేరుతాయి. T20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా కొన్ని కీలక సిరీస్లు ఆడనుంది. వరల్డ్ కప్ కు ప్రిపేర్ అయ్యేందుకు ఆ సిరీస్లను వినియోగించుకోనుంది. 2024 వరల్డ్ కప్ వరకు దాదాపు 19 T20లో బరిలో దిగనుంది. ముందుగా వెస్టిండీస్ గడ్డ మీదే 5 T20లు ఆడుతుంది. ఆ తర్వాత ఐర్లాండ్తో 3 మ్యాచ్ల సిరీస్లో తలపడుతుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాను 5 మ్యాచ్ల సిరీస్లో ఢీకొంటుంది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలో 3 మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్ను 3 మ్యాచ్ల సిరీస్లో ఢీకొంటుంది. ఆ తర్వాత ఐపీఎల్ జరుగుతుంది. ఐపీఎల్ ముగియగానే T20 వరల్డ్ కప్ ఆడేందుకు భారత ప్లేయర్లు వెళతారు. T20 వరల్డ్ కప్ లో టీమిండియాను హార్దిక్ పాండ్యా లీడ్ చేసే అవకాశాలున్నాయి. గత T20 వరల్డ్ కప్ తర్వాత పాండ్యానే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే మెగా ఈవెంట్ కు సీనియర్లను ఎంపిక చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత T20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ, రోహిత్ మళ్లీ పొట్టి క్రికెట్ లో బరిలో దిగలేదు. వర్క్ లోడ్ పెరగకూడదని పొట్టి క్రికెట్ నుంచి సైడ్ చేశారనే చర్చ ఉంది. కానీ వన్డే వరల్డ్ కప్ ఫలితంపైనే సీనియర్ల T20 కెరీర్ ఆధారపడే అవకాశం ఉందని కొందరు ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మరికొందరు మాత్రం సీనియర్లను ఇక T20లో ఆడించకపోవచ్చని చెబుతున్నారు. అయితే మెగా ఈవెంట్ లో ఒత్తిడిని తట్టుకునేందుకు రోహిత్, విరాట్ వంటి ప్లేయర్లు కూడా ఉండాల్సిన అవసరం ఉందని మాజీలు అంటున్నారు.